హాయ్ అండి, మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతానికి రానున్న కాలంలో తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మా పార్టీని అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే తెగ హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అదే హాట్ టాపిక్గా మారింది. మరి ఆయనే మన ముందున్నారు, పండ్ల భాస్కర్ గారు. హాయ్ సార్, నమస్కారం. పండ్ల భాస్కర్ గారు సార్, నమస్కారం సార్. నమస్కారం ప్రేక్షక. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. చెప్ప. అక్కడెవరు లేరు కదండి. అది చెప్పాలండి, రాజకీయ నాయకుడిని గెలిచాక 10 మందికి దండం పెట్టాలి. ఆహా, ఉప్పు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే చెప్పండి పండ్ల భాస్కర్ గారు, చెప్పండి. మీరు ఆయనకి పెద్ద అభిమాని, కానీ ఎందుకు మీరు ఈ పార్టీ? ఆయన పేరు తీసుకొస్తే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. అది కాదు సార్, నేను ముందే చెప్పాను. మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నేను ఆయన పేరు ఎత్తకూడదని మీకు ముందే చెప్పాను. అది కాదు సార్, జస్ట్ క్యాజువల్ గా అడిగాను సార్ నేను. ఆయన నాకు దేవుడు, ఆయన పేరు మాత్రం మీరు రానివ్వకండి. మీరు ఆ మాట ఇచ్చాక నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఓకే ఓకే ఓకే. సరే 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 సరే, అడగండి. మరి అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏమన్నా చెప్పగలరా మీరు? అక్కడ కాకుండా ఇక్కడికంటే ఇంటర్వ్యూగానా? ఒకటే చెప్పు. అది కాదు సార్, ఆ పార్టీకి వెళ్లకుండా ఈ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, మీకు ఈ అందులోనూ ప్రభుత్వాన్ని మేమే నిర్మిస్తామని చెప్పేసి తెగ హల్చల్ చేస్తున్నారు మీరు, ఎందుకు మీకు అంత నమ్మకం ఏంటి అని? ఖచ్చితంగా మేము గెలుస్తామండి. అదేనండి, ఎలా చెప్పగలుగుతారు? ఖచ్చితంగా గెలుస్తాం, నాకు ఆ నమ్మకం ఉంది. అదవుతుందా? ఖచ్చితంగా. మీకు సీట్ వచ్చిందా? సీట్ టికెట్? అది ఏంటి, ఆ టికెట్ రావడం అది పక్క విషయం. అది మీకు విషయం తెలుసా? తెలియదండి. ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? పండ్ల భాస్కర్ అనే నేను భారత రాజ్యాంగం పట్ల అసలు ఎంత ప్రిపేర్ అయ్యాను తెలుసా మీకు? అంటే ఇప్పుడు మీకు టికెట్ ఇచ్చారో లేదో తెలియదు, అప్పుడే మీరు ప్రమాణ స్వీకారం కూడా టికెట్లు ఇచ్చారు లేదు అనేది పక్క విషయం, కానీ ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మా పార్టీ గెలుస్తుంది. అర్థమవుతుందా? మా పార్టీ గెలుపు తథ్యం. ఆల్రెడీ ప్రాక్టీస్ అవుతున్నానండి ప్రమాణ స్వీకారం చేయడానికి. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సార్? నేను నా ఏరియా నుంచే పోటీ చేస్తాను. మీ ఏరియా నుంచే పోటీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మీలో ఒక తీవ్రమైన నమ్మకం అయితే ఉంది. సరే, మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలకు ఇచ్చే సందేశం అంటే మా పార్టీ అంతా మంచి చేస్తుంది, మా పార్టీ మీద నమ్మకం ఉంచండి, మీకు ఏ లోటు రాలకూడదు చూసుకుంటాం, మీ కన్నీటి తుడిచే బాధ్యత మాది, ఇదే చెప్పదలుచుకున్నా. సో ఏదైనా మీ పార్టీ గెలుస్తుంది అంటారు? ఖచ్చితంగా. ఎలా చెప్పగలుగుతున్నా? మీడియా ముఖంగానే చెప్తున్నా. అదే ఖచ్చితంగా గెలుస్తుందండి. మీరు రేపు అదవుతుందా తెలంగాణలో మా పార్టీ గెలుస్తుందని చెప్తున్నానా? 7:00కి బ్లేడ్ తీసుకుండండి, కొయ్యండి చెప్తా. వదలండి, కోస్తే కేసు పడుతుంది. మీరు బ్లేడ్ తెచ్చండి, నేనే కోసుకుంటా. ఇది యూ షేప్లో కోసుకుంటా. సార్ సార్ సార్, రికార్డ్ అవుతుంది. సరిగ్గా 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 చెప్పండి, కరెక్టే కదా సార్? కెమెరా ముందే చెప్తున్నా, కెమెరా ముందే, మీడియా ముందే చెప్తున్నా, మీరు బ్లేడ్ తెచ్చండి. అంటే కేసు రాబోయే నా చేత నేనే. డిసెంబర్ 11 ఎలక్షన్స్ రోజు, రిజల్ట్స్ రోజు, రిజల్ట్స్ రోజు ఏం చేస్తారు మీరు? అరే మా పార్టీ గెలుస్తుందండి ఖచ్చితంగా. 11వ రోజు రిజల్ట్స్ వస్తాయి, మేము గెలుస్తాం. కాంటే 7:00కి బ్లేడ్ తెచ్చండి, అది జరగని పక్షంలో కోసుకుంటా. సార్ రికార్డ్ అవుతుంది. అయినా సరే మీడియా ముందే చెప్తున్నాను అంటున్నాను, నేను మీరు తెచ్చిన బ్లేడ్తోనే, మీరు తెచ్చిన బ్లేడ్తోనే, మీ చేత ఇచ్చిన బ్లేడ్తోనే కోసుకుంటా. 7:00 షార్ప్ ఓకే కోసుకుంటా ఆ బ్లేడ్తోనే. ఎందుకు వచ్చిందిరా నీకు తెప్పలా అని? నీకెందుకు రాదు నోటితోనా? బుద్ధి ఉండడు కదా, అని నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడేనా? అయినా నీదేం తప్పలే, ఎవరి కర్మ కాడే బాధ్యులు అనిపించు. ఓయమ్మో ఈ టైంలో ఫోను అనుకున్నా, వీళ్ళే ఫోన్లు మే ఫోన్లు ఆఫ్ చేసి జోబులు పెట్టుకో. ఫోన్ మే ఫోన్లు అయినా నోటిదాలు కాకపోతే నేను మాట్లాడి ఎవడనుకున్నాడు, ఎట్టు నుంచి ఎవడొస్తాడో ఏటో, మళ్ళీ ఫోన్ ఇది ఇలా కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వదిలేడు. స్విచ్ ఆఫ్ చేసి వదిలిస్తే పని అవుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. సార్ ఏంటి ఈ టైంలో భయపెట్టడం? సార్ సార్ అంత టెన్షన్ పడుతున్నారు, బయట వాళ్ళు వచ్చారు సార్. ఎవరు? వాళ్ళు ఎవరో వచ్చి హంగామా చేస్తున్నారు సార్. చేస్తారా? వాళ్ళ పార్టీ గెలిచింది కదా, హంగామా చేస్తారు, సమరాలు చేస్తారు, బాంబులు పేల్చుకుంటారు, చేసుకోని. సార్ హంగామా చేసేది గెలిచిన వాళ్ళు కాదు సార్, మీడియా వాళ్ళు వచ్చారు సార్ మిమ్మల్ని కలవటానికి. ఎందుకు? అప్పుడు ఏదో అన్నారంట కదా, ఇంత పెద్ద 7:00 బ్లేడ్లు కూడా తీసుకొచ్చారు. ఏంటి ఇంత పెద్ద 7:00 బ్లేడ్లు కూడా తీసుకొచ్చారు? అనుకున్నా ఇక బేలేదేటా అని. ఎక్కడ ఉన్నారు సార్? బయట ఉన్నారు సార్, మీరు రాకపోతే చాలా ఉద్రిక్తంగా ఉన్నారు సార్. అనుకున్నా ఉద్రిక్తత భయంకరం సార్, హద్దులు దాటిపోతున్నాయి సార్, లిమిట్ క్రాస్ చేస్తారేమో సార్, ఇలాంటి మాట్లాడక రా, ఇప్పటికే గుండెకాయ జారి అదే రా ప్యాంట్ జోబులోకి వచ్చిందని చెప్తున్నాను.
ఇలా కాదు కానీ ఇంతకు నువ్వేమని చెప్పారో చెప్పరా వాళ్ళు అడిగితే మా సార్ లోపల ఉన్నారు పిలుచుకొస్తానండి అని చెప్పాను. ఇంకెందుకు పెళ్లి కదండి దగ్గర చక్షేంద్రులు లేపిస్తానని చెప్పాల్సింది. అదేమైనా పెళ్లికి శుభకార్యం ఎవరా తీసుకెళ్ళాలి దగ్గర ఉండి. సార్ మీరే కాదు సార్ ఎలక్షన్స్ తోటి ఎవరైనా మన ఇంటికి వస్తే గర్వంగా చెప్పరని లోపల ఉన్నానని చెప్పి చెప్పమంటే నీ సిచ్యువేషన్ తెలిసి కూడా ఆడుకుంటున్నావురా. రే ఇలా కాదు కానీ ఒక్క పని చేయరా చెప్పండి. నువ్వు ఒక మాట చెప్పు సారు లోన్ ఉన్నారనుకో నీకు చెప్పామండి సార్ లోన్ లేరు బయటకి వెళ్ళిపోయారని చెప్పు. ఓకే సార్ బయటకి అంటే ఎక్కడ ఉన్నారని అడుగుతారు. ఇలా కాదండి ఆయన స్టేట్ వదిలేసి బయటకు వెళ్ళాల్సి వచ్చింది నేను. ఓకే సార్ బా రే ఇదంతా కాదు కానీ అసలు దేశ వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పరా. యుఎస్ లో ఉండిపోతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి అక్కడే కాపురం అసలు ఇక్కడ రాడంట అని చెప్పు. పో సార్ ఇవన్నీ కాదు సార్ సచ్చిపోయాడని చెప్తాను సార్.